తాడేపల్లి సిట్ ఆఫీస్ లో చంద్రబాబును 5 గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు ఎన్ఎస్జీ కమాండో సమక్షంలో విచారణ కొనసాగుతోంది ఇద్దరు సిఐడి అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి 20 కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసుకుంది సిఐడి ఆ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు రాబడుతున్నారు చంద్రబాబు స్టేట్మెంట్ ను ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేస్తున్నారు సిఐడి అధికారులు మరోవైపు చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరి తనయుడు నారా లోకేష్ నందమూరి రామకృష్ణ సిట్ ఆఫీస్ కు వెళ్ళారు 2 గంటల పాటు సిట్ ఆఫీస్ లోనే ఉన్నారు రాత్రి 9 గంటల సమయంలో బాలకృష్ణ బ్రాహ్మణి కూడా సిట్ ఆఫీస్ కు వెళ్ళారు ఆ తర్వాత బ్రాహ్మణి తో కలిసి భువనేశ్వరి సిట్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు బాలకృష్ణ లోకేష్ మాత్రం సిట్ ఆఫీస్ లోనే ఉన్నారు సిఐడి సిట్ కార్యాలయానికి వెళ్ళారు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణ మధ్యలో చంద్రబాబును కలవనున్నారు దమ్మాలపాటి ఐదు గంటలుగా చంద్రబాబు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఎన్ఎస్జీ కమాండో సమక్షంలో విచారణ కొనసాగుతోంది ఇద్దరు టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇద్దరు చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి 20 కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసుకుంది సిఐడి ఆ ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు రాబడుతున్నారు చంద్రబాబు స్టేట్మెంట్ ను ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేస్తున్నారు సిఐడి అధికారులు అలాగే మరోవైపు చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి తనయుడు నారా లోకేష్ నందమూరి రామకృష్ణ సిట్ ఆఫీస్ కి వెళ్ళారు 2 గంటల పాటు సిట్ వెయిటింగ్ హాల్ లోనే వెయిట్ చేశారు రాత్రి 9 గంటల సమయంలో బాలకృష్ణ బ్రాహ్మణి కూడా సిట్ ఆఫీస్ కు వెళ్ళారు ఐదు గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి బిఎంఆర్ చంద్రశేఖర్ స్పాట్ లో ఉన్నారు చంద్రశేఖర్ ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సిట్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సహకరిస్తున్నారా సిట్టడికే ప్రశ్నలకు అయితే చంద్రబాబు సహకరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే లోపల ఏం జరుగుతుందన్న అంశానికి సంబంధించి అధికారికంగా ఎవరు చెప్పుకున్నప్పటికీ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తామంటే సిట్టడిగే ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు నాయుడు పూర్తి కులంకుశంగా సమాధానాలు ఇవ్వడంతో పాటుగా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఇవాళ ఉదయం ఆయన అరెస్ట్ చేసే సందర్భంలో కూడా ఆయన పూర్తిగా తాను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను పూర్తిగా సిఐడి అధికారులకి పోలీసులకి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అయితే తనకు ఉన్న కొన్ని డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ దానికి సమాధానం చెప్పాలని కోరారు ఎఫ్ఐఆర్ ఇవ్వాలని కోరారు రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు కనీసం ప్రేమాఫేసి ఉందా లేదా అనే విషయానైనా చెప్పాలి అనే విషయాన్ని సిఐడి అధికారులని కోరిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో అదే లా అబైడింగ్ సిటిజన్ గా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారు తరువాత ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ విజయవాడకు నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొస్తున్న సందర్భంలో కూడా టీడీపీ అధినేత తమ పార్టీ అధినేతని అరెస్ట్ చేస్తున్నారన్న ఆందోళనతో ఆవేదంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భంలో కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నివారించి ఎక్కువగా గొడవ చేయదు సంయమనం పాటించాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పి ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే అర్థం చేసుకోవచ్చు దేవి సో అయితే దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది 5 గంటల విచారణలో ఏ అంశాలను ప్రస్తావించారు అలాగే ఏ అంశాలకు చంద్రబాబు నాయుడు నుంచి సిట్ అధికారులు సమాధానం రాబట్టారు అలాగే చంద్రబాబు నాయుడు ఏం సమాధానాలు చెప్పారనేది మాత్రం ఆసక్తికరమైన వ్యవహారంగానే కనిపిస్తుంది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి కావచ్చు ఆ కేసుకు సంబంధించి కావచ్చు ఎవరి వాదనలు వారిగా ఉన్నాయి దాదాపు 2 ఏళ్ల నుంచి
తెలుగుదేశం పార్టీ అధినేత పేరు గాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఊసు గాని లేకుండానే రెండేళ్ల పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగించిన సిఐడి అధికారులు సడంగా తన పేరుని ఎందుకు తీసుకువచ్చారు తమ అధినేత పేరుని ఎందుకు తీసుకువచ్చారు అనేది ఉదయం నుంచి కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మరొకవైపు చూస్తామంటే సిఐడి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండేళ్ల నుంచి తాము విచారణ చేస్తున్న సందర్భంలో అక్యూజ్డ్ లిస్ట్ అక్యూజ్డ్ జాబితాలో ఉన్న ఆ వ్యక్తుల్ని వ్యక్తులను విచారించిన తర్వాత అలాగే కొద్దిమంది ఐఏఎస్ అధికారులు అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కావచ్చు ఫైనాన్షియల్ ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇందులో కమిటీలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలుకు సంబంధించి వేసిన కమిటీలో సభ్యుల్ని విచారించిన తర్వాత ఒకళ్ళిద్దరు ఐఏఎస్ల నుంచి కూడా దీనికి సంబంధించిన 167 కింద సమాచారాన్ని రాబట్టిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ నుంచి దర్యాప్తులో భాగంగా తాము విచారణకు సంబంధించిన సమాచారం దర్యాప్తుకు సంబంధించిన సమాచారం సేకరించిన తర్వాత ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం అలాగే అప్పటి ఈ అంశ ఈ పరిధికి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉంది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రేమాఫేసి ఉన్న తర్వాత మాత్రమే తాము అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాము అనేది తెలుగుదేశం సిఐడి చేస్తున్న వాదన. ఇదే విషయాన్ని సిఐడి చీఫ్ సంజయ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో పాటుగా చంద్రబాబు నాయుడు వస్తున్న మార్గం గుండా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు చంద్రబాబు నాయుడుని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నారా లోకేష్ పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ విజయవాడకు వచ్చారు. దాంతోపాటుగా భువనేశ్వరి బాలకృష్ణ అలాగే బ్రాహ్మణి వీళ్ళు కూడా విజయవాడకు వచ్చారు. కొద్దిసేపు క్రితం ఈ నలుగురు కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబును పరామర్శించారు. సో ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం వాళ్ళు వెళ్ళి తిరిగి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకు అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే 12 గంటలు దాటిన తర్వాత బహుశా 1 గంట లేదా 2 గంటలకి జడ్జి ముందు చంద్రబాబు నాయుడిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ విచారణ ముగిసిన తరువాత వైద్య పరీక్షలు జరిపిన తర్వాత కోర్టులో చంద్రబాబు నాయుడిని ప్రొడ్యూస్ చేసే దిశగా సిఐడి నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి పిఎంఆర్ సిట్ ఆఫీస్ ముందు సీరియస్నెస్ ఎలా ఉంది? టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరు ఉన్నారు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో? కేవలం బాలకృష్ణ అండ్ లోకేష్ మాత్రమే వెయిటింగ్ రూమ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మీకు అందుతున్న ప్రాథమిక సమాచారం ఏంటి? బాలకృష్ణ లోకేషే కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా బాలకృష్ణ లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వరి ఈ నలుగురు కూడా దాదాపు వీళ్ళలో లోకేష్ భువనేశ్వరి వీళ్ళిద్దరూ దాదాపు 2 గంటలు చంద్రబాబు నాయుడిని కలవడానికి వెయిట్ చేశారు. ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో బాలకృష్ణ బ్రాహ్మణి వీళ్ళిద్దరూ కూడా వచ్చిన తర్వాత ఈ నలుగురు వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు. ప్రస్తుతం వాళ్ళు ఆ నలుగురు కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలిశారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు కూడా ఇక్కడే వేచి ఉంటున్న పరిస్థితి, సిట్ కార్యాలయం వద్ద వేచి ఉంటున్న పరిస్థితి. ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకనొక దశలో అయితే బ్యారికేడ్లు తీసుకుని ఈ సిట్ కార్యాలయం వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు పెద్ద ఎత్తున నిలువరించే ప్రయత్నం చేశారు. తోపులాట జరిగిన పరిస్థితి కనిపించింది. కొంత ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేసిన మీదట స్వల్పంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, మరొకవైపు పోలీసులకు కొంత స్వల్ప వాగ్వాదం కావచ్చు, స్వల్పంగా తోపులాట లాంటి సంఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుతం అయితే ఎటువంటి అలజడి లేకున్నప్పటికీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, సిట్ కార్యాలయం వద్దే పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు లీగల్ టీంకి సంబంధించి దమ్మాలపాటి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఆయన చంద్రబాబును కలుస్తారన్నారు, కలిశారా లేకపోతే ఆయన కూడా వెయిట్ చేస్తున్నారా? అసలు ఎవరు ఈ దమ్మాలపాటి శ్రీనివాస్? దమ్మాలపాటి శ్రీనివాస్కు సంబంధించి కొంత దమ్మాలపాటి శ్రీధర్ ఆయనకి సంబంధించిన లాయర్ ముందుగా చంద్రబాబు నాయుడిని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం 4 లాయర్లు ఆయన వెంట వచ్చారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అలాగే పోసాని మరొకవైపు హరిశ్చంద్ర ఇంకొక లాయర్, మొత్తం 4 లాయర్లని లోపలికి ఎలో చేయాల్సిందిగా
తెలుగుదేశం పార్టీ కోరింది అయితే అప్పటికే ప్రభుత్వం వైపు నుంచి అంటే సీఏడీ వైపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ లోపలికి వెళ్ళారు పొనవాల సుధాకర్ రెడ్డి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లాయర్లను అడ్వకేట్లను అలౌ చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ధనుంజీకి ఒక లెటర్ రాసిన పరిస్థితి నలుగురు అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో తన తరపున వాదించడానికి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోనికి అనుమతించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకైతే అడ్వకేట్లను లోనికి అనుమతించలేదు అయితే దమాలపాటి శ్రీనివాసతో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ అలాగే కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత దమాలపాటి శ్రీనివాసతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన క్లారిటీ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలు ప్రభుత్వ వర్గాలు కూడా లోపల ఉన్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే ఎవరిని లోపలికి వెళ్ళనివని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ అయితే రావాల్సి ఉంది దేవి అంటే సిట్లోనే ఇంకా 5 అవర్స్ అయ్యింది ఇంకా ఎంత టైం పడుతుంది ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి తెల్లవారుజాము అవుతుందా అసలు ఎక్స్పెక్టెడ్ టైం ఏమైనా మీరు చెప్పగలరా దీనికి సంబంధించి మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే మనం చెప్పే పరిస్థితి ఉంటుంది దేవి అంటే ఎందుకంటే సహజంగా ముందు నుంచి జరుగుతున్న ప్రచారం కావచ్చు అనుకున్నది అంచనా వేసుకున్నది అయితే సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 గంటల పాటు విచారణ చేస్తారు ఆ తర్వాత జీజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ 2 గంటలు ముగిసాయి 3 గంటలు ముగిసాయి ఇప్పుడు ప్రస్తుతం 5 గంటలు పైగా విచారణ కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న తాకైతే ప్రచారం అయితే 12 గంటలు దాటిన తరువాత చంద్రబాబు నాయుడు విచారణ ముగిసే అవకాశం ఉంది అది కూడా 1 గంట లేదా 2 గంటలకి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది జడ్జి నివాసానికి వెళ్ళి అక్కడ హాజరుపరిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పుడు దాదాపు 1 గంట క్రితం వరకు కోర్టు హాల్లోనే ఉన్న జడ్జి ప్రస్తుతం ఆ నివాసానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మరొక 3 లేదా 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది మీరు చెప్పినట్లుగానే తెల్లవారుజామున అంటే వైద్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంది అయితే వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారా లేకపోతే జీజీహెచ్కి వెళ్తారా ఇప్పటికే జాప్యం అయిపోయింది కాబట్టి ఆ వైద్య పరీక్షలు ఏదో జీజీహెచ్కి వెళ్లకుండా ఇక్కడే నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా అన్న దిశగా కూడా చర్చలు జరిగాయి సో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా సీఏడీ అధికారులు తీసుకోవాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం 10 గంటలైంది 12 గంటలు దాటిన తర్వాత 1 గంట లేదా 2 గంటలకి విచారణ ముగిసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మినిమం ఇంకా 3-4 గంటలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది సో మీరు చెప్పినట్లుగానే తెల్లవారుజామున వరకు ఈ ఎపిసోడ్ కొనసాగే సూచనలు అయితే